నుంచో నేను 2004వ సంవత్సరం మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడు అయినప్పుడు 2005 జనవరి 19వ తారీఖున ఆనాడు రాష్ట్రంలో మొట్టమొదటిసారి అంటే రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ తెలంగాణ వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి కార్యక్రమాన్ని చీవెళ్ళలో మొదలుపెట్టేవారు. అలాగే ఆంధ్రాకు వచ్చేటప్పటికి తాడేపల్లి గూడెంలో స్టార్ట్ చేసేవారు. రాజు పల్లెపాటు చేసిన ఫస్ట్ చీవెళ్ళలో మొదలుపెట్టి మళ్ళీ మన ఆంధ్ర ప్రాంతంకి వచ్చేటప్పుడు తాడేపల్లి గూడెం నుంచి మొదలుపెట్టారు. అలాగే రాజు నగరపాట మొదలుపెట్టిన చీవెళ్ళు అయిన తర్వాత మళ్ళీ తాడేపల్లి నుంచి మొదలుపెట్టారు. ఒక సెంటిమెంట్గా ముడిపడి ఉన్న పరిస్థితి. ఆవేళ ఆయన చేతుల మీదుగా అనేక కార్యక్రమాలు నిజంగా తాడేపల్లి గూడెం రూపురేఖలు మారే విధంగా ఆయన సహకారంతో మనం చేసుకోగలిగాం. ఆయన చేతుల మీదుగా ఒక కార్యక్రమం ఆగిపోయింది, అది ఎప్పుడు నాకు మనసుతో అలాగే పీక్తూ ఉండేది. అది సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఆయన చేతుల మీదుగా నేను ఫౌండేషన్స్తో నియమించాను ఆ రోజున. అది దానికి కొంచెం కోర్టు లిటిగేషన్ ఇంకా కొంతమంది అడ్డంకులు సృష్టించడం మూలంగా అది అప్పటి నుంచి కూడా పెండింగ్లో ఉండిపోయింది. మళ్ళీ ఇంతకాలానికి ఈ దీనికి కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అన్ని లిటిగేషన్స్ని క్లియర్ చేసుకుని ల్యాండ్కి కావాల్సిన కొంత డబ్బు పే చేయవలసిన కూడా పూర్తిగా పే చేసేసి ఫుల్ ప్లేట్గా తీసుకొచ్చి 55 ఎకరాల్లో దగ్గర 55 ఎకరాలు 54.93 సెంట్స్ అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ 55 ఎకరాలు అలాగే 31.68 కోట్ల ఇది ఈ ఎస్ఎస్ ట్యాంక్కి సంబంధించి మనకి అమృత్లో శాంక్షన్ అయిన అమౌంట్. ఇది కాకుండా ఇది పూర్తి అవడానికి ఇంకా అంటే ఒరిజినల్గా ఇది చాలా డిలే ప్రాజెక్ట్, ఎందుకంటే మనకి ఇంచుమించు 4 సంవత్సరాలు అయింది ఇది అమృత్లో శాంక్షన్ అయ్యి. అప్పటి నుంచి కూడా వివిధ కానీ 4 సంవత్సరాలు ఏంటి ఎస్ అంత అయింది అప్పటి నుంచి. అప్పుడు ఆ ప్రభుత్వంలో చేయలేకపోయారు ఫిఫ్టీన్ సిక్స్టీన్, అందుకని ఇంచుమించు 7 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఈ దీనికి ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇతరత్ర కానీ చేయలేకపోవడం మీద దీని మీద ఫోకస్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయించి క్లియర్ పొజిషన్ని మన వాళ్ళు అప్పచెప్పి ముందుకెళ్తున్నాం. అలాగే ఈ ఏదైతే మనకు ఒరిజినల్గా శాంక్షన్ అయిన 31.64 కోట్లు కాకుండా మనకి ఇంకా పంపింగ్ మెయిన్ కానీ ఇతరత్ర దీనికి సంబంధించిన కాంపోనెంట్స్